కుమ్మడి చేతనం కావాలంటే బొసాలు తప్పుకున్నట్టు ఈ అధికారులు అంత బాధపడవలసిన అవసరం ఈ సమయంలో ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య మీద త్వరితగతిని డిసైడ్ చేయండి అన్న బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడితే కొంచెం చూసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కావాలని ఇవన్నీ మనం చేస్తున్నామా అన్న లేనిపోని అనుమానాలు మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నామా అన్న భావన కలిగి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి ఎవరో చంపారు, చంపినవాడిని ఏమన్నా పట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. పైగా చనిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు మీ బాబాయ్. సో కాబట్టి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. మాట్లాడండి, అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వెంకటేశ్వరరావు ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలిచి అడగండి సార్, శిక్షిస్తానంటారండి. మీ బాబాయ్ హత్య గురించి ఆయన ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు, కనుక్కోండి. కనుక్కోకపోతే ఊరుకోండి, గతంలో ఇచ్చింది ఏమన్నా ఉందామో చూడండి. పాసిబుల్ యూ కెన్ రివార్డింగ్ ఇఫ్ ఈస్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, బట్ దెర్ ఈస్ నో నీడ్ టు పనిష్ హిమ్ ఫర్ ఆఫరింగ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఆఫ్ ద బిలోవ్డ్ లీడర్స్ ఆఫ్ ద స్టేట్ హూ గాట్ మర్డర్డ్ బ్రూటల్. సో కాబట్టి కొంచెం సంయమనం పాటించి, ఇది సమయం కాదు. మీ చిన్నాన్నగారు హత్య కేసులో ఆయన ఒక పక్క సహాయం చేస్తామంటే అదే సమయంలో చర్యలు తీసుకుంటాం. నిజంగా తప్పు చేశారనుకోండి తీసుకోవచ్చు చర్యలు, కొద్ది రోజుల తర్వాత తీసుకోండి. బట్ టైమింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఆ టైమింగ్ మనం మిస్ అవ్వకూడదు. అంతే, దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద సజెషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కేస్ ఐఎమ్ మేకింగ్. ఇన్ ఎనీ కేస్ ఐ థింక్ సిబిఐ దే వుడ్ బి కంపెల్డ్ టు డూ ఏ గుడ్ జాబ్, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇష్యూ, కొంచెం మంచిది ఎమ్మెల్యే బాబు, మా తిరుపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ వ్యక్తి గురించి. ఇతను మా జిల్లా పాలెగాడు, అంటే పార్టీ ఇన్ఛార్జ్ మా గోదావరి జిల్లాలకి. మరి సరే, ఆ భూముల్లో ఈయన పాత్ర చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా మా పార్టీలో కాస్తవకొస్తాం, సరే కుట్ర చేసి నన్ను పార్టీలోకి తీసుకొచ్చినా ఏం చేసినా నెగ్గిన తర్వాత అంతంత మాత్రంగా నడుస్తున్న మా కాపురంలో నిప్పులు పోసిన వ్యక్తి, గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రభుత్వానికి నాకు, అంటే నేను ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకున్నా, ప్రజల తరపున జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా, ఒక సైంధవుల్లాగా ఉన్న వ్యక్తి ఈయన ఆ తిరుపతి ప్రసాదాలు తీసుకుని కొరియర్ బాయ్లా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఢిల్లీలో. ఈవెన్ కొరియర్ బాయ్ వెళ్ళినా కూడా తిరుపతి ప్రసాదం వచ్చిందంటే మంత్రులైనా ఇంకొకళ్ళైనా అది ఆ దేవుడి మీద ఉన్న భక్తిభావంతో తీసుకుంటారు, కలగత్తుకుంటారు. ఈయన ఏదో ప్రసాదాలు తీసుకుని వెళ్ళి ఏదో పెద్ద జాతీయ నాయకుడిలాగా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు పంచి ఫోటోలు దిగి పెడతా ఉంటాడు, బిల్డప్పులు ఇస్తూ ఉంటాడు. ఇచ్చుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎస్, మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు ఆడ బిల్డప్లు ఇచ్చుకుంటే ఎందుకు నువ్వు పెడతావు కదా ఫోటోలు వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు అని అనుకోవచ్చు. ఓకే, ఫోటోలు పెట్టుకుంటాలో తప్పు లేదు. ఈ మధ్యన ఏమంటున్నా అంటే సుబ్బారెడ్డి గారు సర్వేలు కూడా చేయించాడు, నర్సాపూర్ బై ఎలక్షన్ వచ్చేస్తుంది. బ్రేక్ తీసుకుందాం.